ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం కొమరంభీం జిల్లా సిర్పూర్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పెన్గంగ సహా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెన్గంగా నది ఉప్పొంగుతోంది. జైనథ్ మండలం డొల్లారా దగ్గర 50 అడుగుల ఎత్తుతో ఉన్న బ్రిడ్జిని తాకుతూ నది ప్రవహిస్తోంది. దీంతో 44వ జాతీయ రహదారిపై రాకపోకలను బంద్ చేశారు అధికారులు. బోరత్ చెక్పోస్ట్ దగ్గర జాతీయ రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలను ఆపడంతో 44వ నేషనల్ హైవేపై పెద్ద ఎత్తున బస్సులు, కార్లు, లారీలు నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు రోడ్లపై ఉండాల్సి రావడంతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. చంటి పిల్లలు, వృద్ధులకు అవస్థలు తప్పడం లేదు. మేము రాత్రి 10కి హైదరాబాద్ టు నాగపూర్ జర్నీ స్టార్ట్ చేసినాం. బట్ 3:40కి అలా ఇక్కడ బస్ ఆగిపోయింది. అప్పటి నుంచి ఆగిపోయి ఉంది. టైం ఇప్పుడు 7 అవుతుంది అండ్ ఇంకెంతసేపు పడుతుందో తెలీదు. సో మే రాజీవ్ చౌదరి హైదరాబాద్ సే నాగపూర్ జారే సుబ 7 బజే కా నాగపూర్ రిపోర్టింగ్ టైం థా. అభి యహాం పే ఖడే హై, పతా నహీ కబ్ తక్ యహాం పే ఖడా రహనా హోగా. పతా చలా హై కి కల్ శామ్ సే రోడ్ బ్లాక్ హై, కబ్ ఖులేగా కుచ్ పతా నహీ. ఆప్ 7 బజే నిక్లే, 7 బజే నాగపూర్ పహుంచనా థా. రైట్ టైం 7 బజే కా హై. అభి పతా నహీ వహాన్ పే ఆగే క్యా పొజిషన్ హై.